నమస్తే, వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీరంగవరం గ్రామం మేడ్చల్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రావడం జరిగింది. ఇక్కడ మన రైతు సోదరుడు, మీ పేరు అన్న? మహేష్. మహేష్, వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు? వీళ్ళు అంటే పుట్టినప్పటి నుంచి వీళ్ళు వ్యవసాయమే, వ్యవసాయ కుటుంబం కాబట్టి వీళ్ళకి ఇదే జీవనాధారం, వ్యవసాయంలోనే వీళ్ళు మొత్తం అంతా బతకడం కూడా. అయితే ఇప్పుడు ఈ వరి ఏమైనా రేట్ వేసినవి అన్న? ఇది హంస సార్. హంస? అయితే వరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వేసి? ఆటోమేటిక్గా దీని వయసు 30 రోజులు ఉంది మొక్కలు నాటి. అందుకంటే ముందు నారు మామూలుగా మీరు 30 రోజులకు వేసుకుంటారా, ఎట్లా వేసుకుంటున్నారు? 20 రోజులకు వేసేస్తారు. నారు అంటే విత్తనాలు నారు పోసుకున్న తర్వాత 25 రోజులు అయినాక అది పీకి ఇక్కడ నాటుకుంటాం అన్నమాట. తర్వాత ఇప్పుడు ఇది నాటిన తర్వాత దీనికి ఏం వాడారు, మందులు ఏం వాడారు? 20-20 వాడారు కింద అడుగు మందు. తర్వాత మన మిగతా ప్రొడక్ట్స్ ఎప్పుడు వేశారు దీనికి? 15 రోజుల తర్వాత. ఏది గులకలు వచ్చింది? అంటే వీళ్ళు గంట మందు అంటారు దాన్ని. యాక్చువల్గా అవి ఏంటంటే ఆర్గానిక్ పటేరా గ్రాన్యూల్స్ అవి. అది వచ్చేసి మొగ్గులో పురుగుకి, తర్వాత వేరుకుళ్ళుడి సమస్యకి, వాటన్నిటికీ అది పనిచేస్తుంది బాగా. దాంతోపాటు గ్లోరిచ్ పౌడర్ కలిపి పెట్టుకుంటే మంచిగా దుబ్బు వస్తుంది, తర్వాత పిలకలు వస్తుంది. తర్వాత అది వేసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కనబడ్డాయా? కొద్దిగా వచ్చింది. తర్వాత మొగ్గులో పురుగు మీరు చూడటం గమనించారు. తర్వాత ఏం కొట్టారు దానికి? మిగతా కొరాజులు అనేది ఇచ్చాము వీళ్ళకి. ఆ కొరాజులు స్ప్రే చేసిన తర్వాత మొత్తం నీళ్ళలో వేసేసినావు, ఎట్లా వేసినావు? తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు ఇంకా పురుగు ఏమైనా ఉంది? మొగ్గులో పురుగు ఏం లేదు. అయితే ఈ ప్రొడక్ట్స్ బాగా పనిచేస్తున్నాయి. దుబ్బు ఎలా వచ్చింది? ఒకటి పీకి చూపి దాంట్లో లోపల ఏమైనా పురుగు ఉందని చూద్దాం. బాగా బాగా దుబ్బు ఉన్నది చూడు. దీంట్లో ఏమైనా పురుగు ఉందా? ఏం లేదు సార్. దీంట్లో చూస్తే వేరు వ్యవస్థ కూడా చాలా హెల్దీగా ఉంది చూడండి. అందరూ తెల్లంగా ఎంత నీట్గా ఉందో, ఇందులో పురుగు ఏం లేదు అసలు. నిఖితా కిసాన్ సేవా కేంద్రం నుంచి ట్రాక్టర్ ఆఫ్ గ్రాన్యూల్స్, ఇది 4 కేజీలు గులకలు ఇవి. తర్వాత గ్రోరిచ్, ఇది దుబ్బు రావడానికి. ఇది వేసుకుంటే అసలు మీరు 30 రోజుల దాకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేరుకి సంబంధించింది మొత్తం కూడా ఏ రోగం రాదు. పైన మీకు మొగిలో పురుగు అట్లాంటిది ఏదైనా కనబడిద్ది అనుకుంటే అమ్మటే మీరు మన దగ్గర స్ప్రే చేసే మందులు ఉన్నాయి, అవి కూడా కొట్టుకుంటే మొత్తం కంట్రోల్లోకి వస్తాయి. తర్వాత వీటి రేటు వివరాలు అవన్నీ మీకు నేను మళ్ళీ చెప్తా. ఇది వచ్చేసి రైతు రేటు 400 పడుతుంది. ఇది వచ్చేసి ఇది కేజీ ప్యాకెట్ వచ్చేసి 500 పడుద్ది. ఇది మొత్తం మీరు 4 ఎకరాలకు వేసుకోవచ్చు. 1 కేజీ తీసుకున్నారంటే 4 ఎకరాలకు వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ మనం దుబ్బు కూడా చూడటం జరిగింది. చాలా ఇది నాటన ఇవన్నీ చూస్తే దగ్గర ఒకసారి దగ్గర చూడండి, చాలా బాగా వచ్చింది దుబ్బు. దీంట్లో ఏమి తెగుళ్ళు కానీ అట్లా ఏం లేదు. అగ్గి తెగుళ్ళు కానీ, పాంపుళ్ళు కానీ ఇట్లా ఏం లేదు. చాలా బాగా వచ్చింది దుబ్బు. దీంట్లో ఏమి తెగుళ్ళు కానీ అట్లా ఏం లేదు. అగ్గి తెగుళ్ళు కానీ, పాంపుళ్ళు కానీ ఇట్లా ఏం లేదు. పైన కొసలు కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. ఇవి చూడండి ఒకసారి. ఈ నిఖితా ప్రొడక్ట్స్ వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ఈ పొలం కూడా మొత్తం చూడండి. మహేష్ గారు, ఇప్పుడు మీ మాటల్లో చెప్పండి, మన ఈ మందులు రేటు కానీ అన్నీ మనకి రైతులకి అందుబాటులో ఉన్నాయట్రా? ఇప్పుడు బయట షాపుల్లో పోల్చుకుంటే ఇది తక్కువ రేటే కదా? తక్కువ రేట్ సార్. 700-750 కదా మీకు ప్యాకెట్? 690. 700-800 లాగా వేస్తాను. ఇప్పుడు ఇది 400 అంటే చాలా తక్కువే కదా? పనితనం ఎలా ఉంది అంటావు? ఇది మంచిగా ఉంది సార్. బాగా మంచిగా ఉంది. ఇప్పుడు ఆ కొరాజులు వచ్చేసేసి మీకు 350-400 పడుతుంది ఒక ఎకరానికి. అదే మీరు బయటకు పోతే అంత 800? మరి రేటు కూడా చాలా తేడా వస్తుంది. తేడా వస్తుంది. డూప్లికేట్ వస్తుంది. డూప్లికేట్ వస్తాయి. ఇవైతే మనం పొలాలు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే వచ్చి చూడటం జరిగింది. వాళ్ళకి రైతులకు కూడా మొత్తం లిస్ట్ తయారు చేసి ఇస్తున్నాము. ఇంకా తెలియని రైతు కూడా కొట్టుకోవచ్చు హ్యాపీగా. ఇంకా డేస్ పెడతాం, ఇన్ని 10 రోజుకి ఇది, 20 రోజుకి ఇది, ఇట్లా వాడుకోవాలని చెప్పి డోస్ ఇచ్చేస్తాం. దాని ప్రకారం వాడుకోవచ్చు. ఇంకా ఏ ప్రాబ్లం రాదు. తోటలో దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది. ఈ మందులు వాడుకుంటే దిగుబడి బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే నార్మల్ కెమికల్ వాడేదానికి దీనికి ఎక్కువ పిలకలు రావడం జరిగింది, దిగుబడి బాగా వస్తాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇవన్నీ అర్థం చేసుకొని తక్కువ పెట్టుబడితోటి మంచి దిగుబడులు తీసుకొని మీరు సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్న.